మనమ్మగారు ఆ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి పుట్టారు. ఆ గ్రంథం మీద అధ్యయనం చేసి పరిపూర్ణమైనటువంటి ఆ సచరిత్రకు సంబంధించిన పూర్తి విషయాల్ని నిక్షిప్తం చేసుకొని ఆ గ్రంథాన్ని ప్రచారం చేయడానికి, అంటే గ్రంథం ప్రచారం అయితే ఏమవుతుందంటే గ్రంథంలో ఉన్న విషయం 10 మందికి చేరుతుంది, అది మనుషులను ఉద్ధరిస్తుంది, దానికోసం ఎంచుకుంటారు. బాబా గారు చాలా సమర్థత అన్నారే, ఇంకెక్కడా లేని గురువులు సద్గురువులు. కానీ సమర్థ సద్గురువు అనేది ఒక బాబా గారికి మాత్రమే ఉన్నటువంటి ప్రత్యయ పదం. మనం జగద్గురువుల పేర్లు చూసాం, కానీ సమర్థ సద్గురువు అనేది ఒక బాబా మాత్రమే వచ్చింది. ఆ సమర్థత ఎటువంటిది అంటే ఇదే ఎవరు ఎందుకు పనికి వస్తారు అనే దాన్ని ఎంచుకొని వారిని అందుకు తయారు చేసి ఉపయోగించుకొని ఆయన అవతార కార్యాన్ని నెరవేర్చుకుంటారు. ఏమిటి అవతార కార్యం అంటే, లోకా సమస్త సుఖినో భవంతు, లోకం మొత్తం కూడా సుఖవంతంగా శాంతిధామంగా ఉండడమే గురువు యొక్క లక్ష్యం, ఆయన అవతార కార్యం. అది దేనివల్ల సాధించబడుతుంది అంటే, చెప్పబడినటువంటి భగవంతుడితే చెప్పబడినటువంటి, నిన్న రజనీ గారు చెప్పినట్టుగా వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనిషి అనేవాడు ఎలా జీవిస్తే ఈ భూమండలం అనేది ప్రశాంతంగా ఉంటుంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అన్ని జీవులు కూడా సుఖ సంతోషాలతో జీవించాలి, కేవలం మానవుడు మాత్రమే సుఖంగా జీవించాలనేది పరమాత్మ లక్షణం కాదు, అన్ని జీవులు జీవించడానికి అధికారం ఉంది, ఏ జీవికి హాని కలిగించకుండా. నిన్న ఒక ఆయన చెప్పారు, నీ విషయంలో ఇతరులు ఏమి చేస్తే నీకు బాధ కలుగుతుందో అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఇతర జీవుల విషయంలో అలా ప్రవర్తించు. నాకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే చాలా బాధ కలుగుతుంది, నో డౌట్, చాలా బాధపడతాను, మరి నేను మాత్రం కత్తి తీసుకొని పరాపరా కోసి పడేసి తినేస్తాను, ఇది ఎక్కడి ధర్మం, ఎవడు చెప్పాడు, ఎక్కడో పుట్టింది, దాన్ని ఒక ఆచారంగా తీసుకొని వచ్చేసాం. తినడానికి ఎన్నో ఉన్నాయి మనం, కానీ మరి అది ఎందుకు చేస్తామో తెలియదు. అది అన్ని మతాల్లో తింటున్నారు, అన్ని కులాల్లో తింటున్నారు, దాని గురించి తప్పు లేదనే శాస్త్రాలు కూడా వచ్చేసాయి. కానీ ఒకటే ఆలోచించాలి, బుద్ధుడు చెప్పినట్టుగా నీకు ఏదైనా బాధ కలిగితే ఏ విషయంలో బాధ కలుగుతుందో మరి ఇతర ప్రాణి కూడా ఉంటుంది కదా, ఇది తలుచుకున్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. బౌద్ధ మతస్థులు కాళ్ళకు గుడ్డలు కట్టుకొని కింద నడిచేటప్పుడు కింద ఏ ప్రాణికి కూడా మన బరువు వల్ల ఇబ్బంది కలగకూడదని గాల్లో ఎగిరినట్టుగా కాలు పెట్టి పెట్టనట్టుగా, ఎంత గొప్ప మనస్తత్వం అండి. ఆ మనస్తత్వాన్ని నమస్కారం పెట్టాలి, అంటే చిన్న చీమకు కూడా హాని కలగకుండా ఉండాలి నా వలన అనే ఆ మనసుకు నమస్కారం పెట్టాలి. అది ఎంతవరకు సాధ్యం అనంటే ఆలోచించాలంటే తర్కం ఎన్నైనా ఆలోచించు, ఏం ఆలోచిస్తాం, భూమి దున్నేటప్పుడు అనేక జీవులు చచ్చిపోతాయి, మరి అది తప్పండి, అది తప్పని పరిస్థితుల్లో చేసేది వేరు, తప్పించుకోవడానికి అవకాశం ఉండి కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వేరు. అది అందుకనే గురువు దగ్గర నేర్చేది ఏంటంటే పరమార్థం, అర్థం అంతరార్థం పరమార్థం, పరమార్థాన్ని చెప్పేవాడు ఒక గురువు మాత్రమే. కాబట్టి అహింసో పరమో ధర్మ, అన్ని ధర్మాల్లోకి అహింస గొప్ప ధర్మం చెప్పబడినటువంటి భారతదేశంలో పుట్టాం. కనుకనే ఇంతవరకు ప్రపంచంలో పక్క దేశం యొక్క భూభాగాన్ని ఒక అంగుళం కూడా ఆశించకుండా జీవించిన దేశం ఏదన్నా ఉందంటే భారతదేశం మాత్రమే. చిన్న చిన్న దేశాలు కూడా మన దేశాన్ని వీలైనంత వరకు కొంత ఆక్రమించుకుందాం చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి భారతదేశంలో ఇది ఎందుకు ఇంత గొప్ప విషయాలు మనం చెప్పుకోగలుగుతున్నామంటే, ఇక్కడ పరమాత్మ అవతరించాడు, ఇక్కడ సద్గురువులు అవతరించారు, అసలైనటువంటి మానవ ధర్మాలు ఎంత గొప్పవి ఉన్నాయి అనేది మనకు మాత్రమే లభించిన మహాభాగ్యం. దాన్ని అందుకోగలిగితే, లోపలికి పోగలిగితే విషయం ఏంటంటే, ఆత్మ యొక్క లక్షణం ఇందాక నుంచి బావగారు చెప్పినట్టుగా నిర్మలత్వం, బావిలో నీళ్లు కదలకుండా ఉంటే లోపల స్పష్టంగా అన్నీ ఎలా కనిపిస్తున్నాయంటే అది నిర్మలంగా ఉంది, మహానందిలో ఉన్న వాటర్ లాగా గుండు సుది కూడా కనిపిస్తుంది మహానందంలో. ఆ స్పష్టత, ఆ నిర్మలత, ఆ పవిత్రతలో నుంచే ఆనందం ఉంది. నిర్మలత్వం, పవిత్రత, స్పష్టత లేకుండా ఆనందం లేదు. కనుక ఆత్మ అంత నిర్మలమైంది, అంత స్వచ్ఛమైంది, అంత ఆనందం, ఆ నిర్మలం స్పష్టమైనలోంచి ఆనందం వచ్చేసింది. మనని ఆ స్పష్ట, ఆ నిర్మలత్వంలోకి, ఆ స్పష్టతలోకి, పవిత్రతలోకి తీసుకెళ్లడానికే ఏ గ్రంథం రాసినా కానీ మహాత్ములు ఆ ఉద్దేశంతో రాశారంటే, ఒక అందమైన ప్రకృతిని, అందమైన తోటని, అందమైన మనస్తత్వాన్ని ఆ వర్ణించేటప్పుడు ఆ వర్ణన ద్వారా నీ మనసుకు
గొప్ప శాంతి ఆనందం లభిస్తుంది. మహాత్ములు మహర్షులు కష్టపడి రాసింది రామాయణం భారతం భాగవతం ఎందుకు రాశారయ్య అంటే ఒక రాముని వర్ణిస్తూ ఉన్నాడంటే ఆ వర్ణించే సౌందర్యం ఏమంటాడు పరబ్రహ్మ గురించి వేదాల్లో ఆనందో బ్రహ్మ అంటే బ్రహ్మం ఆనంద స్వరూపమైంది అన్నాడు. అలాగే నీకు ఒక సాకారాన్ని రూపాన్ని వర్ణించేటప్పుడు ఆ సౌందర్యాన్ని అనుగుణం వర్ణిస్తుంటే అందులో వచ్చే అందము నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ మహాభాగ్యం ఈ భారతదేశంలో ఆ పరబ్రహ్మ సాకార రూపంగా అవతరించి రాముడిగా కృష్ణుడిగా సాయనాథుడిగా సాయనాథుడు ఆ ఉన్నది పకీర్ రూపంలో అయినా ఆయన యొక్క రూపం ఎలా ఉండేది, ఆయన నడక ఎలా ఉండేది, ఆయన నడత ఎలా ఉండేది, ఆయన మాట ఎలా ఉండేది చదివితే సగుణ సాకార రూపం అంటే బ్రహ్మము ఒక ఆకారం ధరించి నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మరి ఎక్కడైనా చూడండి భగవదవతారాలు కళ్ళు మూసుకో విగ్రహాలు కళ్ళు తెలుసుకొని చూస్తుంటాయి. మహర్షులు తపస్సు చేసేవాళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు. బాబా గారు కళ్ళు మూసుకుని ఫోటో ఎవరైనా చూసారా? ఎక్కడ లేదు. ఆయన కళ్ళు తెరిసే ఉంటాడు. ఆ కళ్ళను చూస్తే చాలు మనకు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆ కళ్ళల్లో ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మానందం అంతా కళ్ళల్లోంచి బయటకు వచ్చింది. దాన్ని అందుకని కళ్ళు తెరుచుకున్నాడు. అలాగే సాకార రూపాలు ఒక వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఒక ఇంకెవరైనా అమ్మవారు కావచ్చు, ఆ కళ్ళని విప్పారి చూస్తాయి. అమ్మవారి కళ్ళు చూడండి ఇలా పెద్దవి చేసి చూస్తాయి. అందులో నుంచి ఆ దివ్యత్వము ఆ పూర్ణత్వము ఆ మొత్తం కూడా మనని కమ్మేస్తాయి. అందుకని ఆనందిస్తాం. కాబట్టి సాధకులు గురువులు పీఠాధిపతులు మహాత్ములు అనే ఋషులు అనేవాళ్ళు కళ్ళు మూసుకొని జానంలో చూస్తుంటే భగవంతుడు మాత్రం కళ్ళు విప్పారి చూసి మనకు ఆ బ్రహ్మ ఆనందాన్ని కళ్ళల్లోంచి మనకు పంచుతున్నాడు. బాబా గారు కూడా భగవంతుడు కాబట్టి ఇంకొక ఎప్పుడు చెప్తుంటాం, గుడి కట్టిన తర్వాత విగ్రహాన్ని పెడతారు మహర్షులు మహాత్ములు శరీరం వదిలిన తర్వాత సమాధి చేస్తారు. అవునా? బాబా గారు ఏం చేశారు? ముందు గుడి కట్టించుకున్నాడు ఆయన. ఎవరికోసం అన్నట్టు కట్టించాడు. గుడి కట్టించిన తర్వాత నన్ను అక్కడ పెట్టండి అన్నారు. దాన్ని బట్టి అర్థమైంది ఆయన భగవంతుడు. గుడి కట్టిన తర్వాత విగ్రహాన్ని పెడతారు. కాబట్టి ఆ విధంగా భగవంతుడైనటువంటి గురువుగా భూమి మీద రెండు అవతారాలు వచ్చాయి. ఒకటి కృష్ణ అవతారం, రెండు సద్గురు సాయినాథుని అవతారం. కృష్ణ బాబా లీలలన్నీ కూడా శ్రీకృష్ణ లీలలాగే అనిపిస్తాయి. కాబట్టి మురళీధరుడి కోసం అన్నట్టుగా బూటి చేత మందిరం కట్టించి నాకు అక్కడ పెట్టండి స్థలం బాగాలేదని చాలా చక్కగా చెప్తాడు, విచిత్రంగా చెప్తాడు. ఇది బాగాలేదు అది బాగుందంట. అంటే ఇక్కడ బాగాలేదంటే అక్కడ బాగుంటుందంట. ఇంతకాలం మాత్రం ఇక్కడే బాగుందే అంటే 60 ఏళ్ళు ఇది బాగుందే ఇప్పుడు బాగాలేదు అంటే అక్కడి నుంచి చూపిస్తాడు నేను ఎవరినని. ఇంతవరకు మీరు కొంతమంది పకీరు రకరకాల అనుకున్నారు, అక్కడ కూర్చున్నాక నేనేంటో మీకు తెలుస్తుంది. ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు అందరూ దైవంగా ఆయన అంగీకరించారు. కాబట్టి ఆ విధంగా సాయనాథుడి యొక్క ఆ తత్వాన్ని వారి యొక్క ఆకారాన్ని ఏ చూసినా కానీ గురువు అనే పదం అంటే నాకు బాబా తప్పితే ఇంకోటి కనపడదు అన్నాడు హేమడపంతు. ఇది మాటలతో చెప్పలేము. ఆయన ఇచ్చినప్పుడు మనసుకు అనుభూతి. గురువు అనే పదం తలుచుకుంటే నోట్లోంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నువ్వు వెక్కి వెక్కి ఏడవాలి. అప్పుడు ఆ గురువు యొక్క పదం నీకు అర్థమైనట్టు లెక్క. ఇవి ఏకాంతంలో వస్తాయి వచ్చే వాళ్ళకి. ఎవరికైనా పబ్లిక్ గైడిస్తే భలే నటిస్తున్నాడు అని అంటారు. దాన్ని మ్యాక్సిమం రాకుండా చూసుకోవాలి మనం, బయట రాకుండా చూసుకోవాలి. కనుక గురువు అనే పదం రాగానే నువ్వు వెక్కి వెక్కి ఏడవాలి. దాని అర్థమైందంటే నీకు అర్థమైంది, మనసుకు అర్థమైంది. అది చెప్పలేవు. ఎందుకు ఏడుస్తున్నాడు ఏం చెప్తావు? గురువు అనే పదం అనే తలుచుకొని ఏడుస్తున్నావు అంటే ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏం అంత ఆనందం ఏంటండి అని అంటే అక్కడ మద్రాసు భజన సమాజం వచ్చినప్పుడు అక్కడ ఒక భక్తురాలు మాత్రమే ఆయన్ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తావు. మిగతా వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏంటి ఏడుస్తా ఉంది. ఆమెకు అర్థమైంది అక్కడ ఆ బాబాను చూడగానే ఆ అనుభూతి ఆ వైబ్రేషన్స్ ఆమెకు టచ్ అవ్వడానికి ఏంటి, ఆమెకు అర్హత ఉంది. ఆమెకి ఆమెకు ఇంతకు ముందే రామదర్శనం కలుగుతూ ఉండేదంట, అంటే అర్హత ఉంది అనమాట. కాబట్టి అర్హత ఉన్న వాళ్ళ మీద ప్రసరిస్తుంది, ప్రసరించినప్పుడు అందరి మీద ప్రసరిస్తుంది. కానీ తీసుకోవడానికి నాకు అర్హత ఉండాలి అంటాడు. అది ఎలా? అయస్కాంతం ఉంది, ఇనుము ఉంది, ఆ ఇనుము తుప్పు పట్టింది. ఆ తుప్పు పట్టినటువంటి ఇనుముకు అయస్కాంతం ఎంత పెట్టినా తుప్పు, అది శుభ్రంగా మొత్తం ఫైలింగ్ చేసేసి తీసి శుభ్రం చేసి పెడితే టక్కున తుక్కుంటుంది. కాబట్టి మనని మనసు నిండా తుప్పు పెట్టుకొని నాకు అర్థం కావట్లేదు, భగవద్ అనుభూతి నాకు రావట్లేదు, ఇన్నిసార్లు చదివి రావట్లేదు అంటే ఆ తుప్పు పోవాలి కదా. ఆ తుప్పు పోగొట్టుకునే ప్రయత్నం అనేది మాత్రం జరగట్లేదు.